ఇప్పుడే నేను చెప్పి ఒక 40 నిమిషాలు అయ్యింది ఇంకా రాల డిఎస్పి మహానుభావుడు అయ్యా డిఎస్పి గారు ఇంటుంటావ్ రండి నీ కోసమే వెయిట్ చేస్తున్నా నేనేదో జగన్ మోహన్ రెడ్డి వారికి అన్లాఫుల్ గా చేయను బాబాయిని చంపి రావడపైన పెట్టను గుర్తుపెట్టుకోండి మీరు పోలీసులు మీకు ఏదైనా ధైర్యం ఉంటే బాబాయిని ఎవడు చంపాడో అది ఎస్టాబ్లిష్ చేయండి నేనేం అత్యారాజకీయాలు చేయను ఊండా రాజకీయాలు చేస్తా ప్రజాస్వామ్య హితంగా చేస్తా ప్రజల కోసం రాజకీయాలు చేస్తా మీరు ఒక ప్రజల్ని గాని కలవనీయకుండా చేయాలని ఇష్టానుసారంగా చేస్తే అది నా దగ్గర సాగు ఆ విషయం 45 ఏళ్ళు చూస్తున్నా ఒకటి రెండేళ్ళు కాదు ఇలాంటి పనికి మాలిన దద్దమ్మ ఒక సైకో ముఖ్యమంత్రిని ఫస్ట్ టైం చూస్తున్నా చాలా భయంకరం ప్రజలందరూ ఆలోచించాలి 5 కోట్ల మంది మీరు చూస్తున్నారు ఒక ప్రతిపక్ష నాయకుడుగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి నా నియోజకవర్గం నడిరోడ్డు నిలబెట్టి కదలేయకుండా చేస్తున్నారంటే ఇది సైకో పాలన కాకపోతే ఏ పాలన ఇది అందుకే అడుగుతున్నా మీడియా అంతా కూడా ఉన్నారు మీరు కూడా పోరాడవలసిన అవసరం ఉంది మీరు నా కోసం కాదు ప్రజాస్వామ్యం కోసం మీ పని ఎప్పుడో అయిపోయింది అందుకే మీరు ఎవరు మాట్లాడలేకపోయారు అందుకే చీకటి జీవో తీసుకొచ్చారు ఆ రోజు మీ మీద కూడా ఆ రోజు ఎప్పుడైతే మీరు మాట్లాడలేదో అప్పటి నుంచి సైకోకి విచ్చలవిడితనం వచ్చింది ఏదైనా చేస్తామని ధీమాకి వచ్చాడు అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఇది ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక కూడా మొన్నే క్రియేట్ చేశాం.